బెజవాడ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా విభేదాలు బగ్గుమన్నాయి మొన్నటి వరకు చాప కింద నీరుల ఉన్న విభేదాలు ఒక్కసారిగా ఇప్పుడు రోడ్డెక్కాయి ఒక్క ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పరువును బజార్లో పెట్టేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ముగ్గురు ఎప్పుడైతే బోండా ఉమా అలాగే ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు అలాగే నాగుల్ మీరా వీళ్ళ ముగ్గురు అంటే మొదటి నుంచి రెండు వర్గాలుగా ఉంది బెజవాడ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో అనేది కేసినేని నాని గారి వర్గం వేరు బుద్ధా వెంకన్న గారి వర్గం వేరు కానీ అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకే తాటి మీద వచ్చి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తారని కానీ ఇప్పుడు ఆ సందర్భం అవసరం ఉన్నా సరే అందరూ ఒకే తాటి మీదకు రాలేకపోవడం ఎవరి దారిన వాళ్ళు ఉండడం దానికి తోడు బయటకు వచ్చి బహిరంగంగా వాళ్ళ మనసులో ఉన్న ఆవేదన కానివ్వండి లేదంటే వాళ్ళ మనసులో ఉన్న ఆరాటం ఏదైతేనే దాన్ని బయట పెట్టడం అది కూడా అది ఏ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్క పరిష్కరించుకోకుండా నేరుగా కేసిన నాని గారి మీద తమదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం అది కూడా ఒక తారా స్థాయికి వెళ్ళిపోయినాయి రా చూసుకుందాం నువ్వు తోపువా నేను తోపువా ఏ సెంటర్కి వస్తావా ఇంకా బుద్ధా వెంకన్న అయితే ఆ సవాలు విసురుతూ దాంతోపాటు ఆయన ఒక సంచలన ప్రకటన కూడా చేశారు ఇక నుంచి టీడీపీకి తరఫున ఎంపీ అభ్యర్థిగా నేనే బరిలోకి దిగుతాను చంద్రబాబు గారు ఆశీస్సులతో మొత్తం ఏడు నియోజకవర్గాలు కవర్ చేస్తాను రేపు నుంచి నా పని అదే అంటూ అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని కలపాలన్నా కలపలేని పరిస్థితి వచ్చేసిందా తెలుగుదేశం పార్టీలో ఒక చీలిక ఏర్పాటు దిశగా ఈ నిర్ణయమా లేదంటే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారా అనేది అయితే ఇదే సందర్భంలో కేశినేని నాని గారు కూడా దీని మీద స్పందించారట ఇమీడియట్గా ఈ తరహా రాజకీయం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కలిసి గట్టిగా వెళ్ళడం అనేది చాలా అవసరం కేశినేర్ నాని గారికి ఇంకా అవసరం ఎందుకంటే స్వయంగా మేయర్ రేసులో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా కేసినేని శ్వేత ఉండడం ఆమె ఆయన కుమార్తె ఇప్పుడు బరిలో ఉండడం ఇటువంటి నేపథ్యంలో ఈ విభేదాలు అనేవి పెరిగిపోతే గనక ఖచ్చితంగా రేపొద్దున ఫలితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈ నేపథ్యంలో ఆయన ఒకవేళ చంద్రబాబు గారు ఆదేశిస్తే ఒకవేళ చంద్రబాబు గారు తప్పు తనది అని గనక చెప్తే ఇమీడియట్గా ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటే ఒక కీలక ప్రకటన చేశారట కేసీ నాని గారు దీని మీద అంటే ఇక్కడ జరుగుతున్న వివాదం గురించి ఆల్రెడీ అధిష్టానం వరకు వెళ్ళింది చంద్రబాబు గారు కూడా ఇమీడియట్గా ఫోన్లో మాట్లాడారంట ఈ ఇరువురు నాయకులతో కూడా కానీ ఎక్కడ తగ్గట్లేదు ఎవరికి వాళ్ళు ఇటువంటి సమయంలో కేసునే నాని గారి మీద చర్యలు తీసుకుంటారా లేదంటే వీళ్ళ ముగ్గురు మీద చర్యలు తీసుకుంటారా ఈ రెండు వర్గాలని కలిపే ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు మొన్నటి మొన్నటి వరకు కూడా ఇది ఉన్న అచ్చెన్నాయుడు గారు బరిలోకి దిగి మొత్తం మీద ఆయనకి ఆమెకు ఆ పదవి ఇచ్చి అడిగిన అభ్యర్థిత్వం ఇచ్చి ఒక రకంగా కూల్ చేశారు కానీ అది జరిగిన తర్వాత ఇంకా తట్టుకోలేకపోతున్న పరిస్థితి వీళ్ళందరూ బయటకు వచ్చిన పరిస్థితి ఒక రకంగా ఒక అల్టిమేటం జారీ చేశారు చంద్రబాబు గారికి ఈ ముగ్గురు నేతలు ఆయన్ని ఉంచుతారా బయటకు పంపిస్తారా లేదంటే మమ్మల్ని వెళ్ళమంటారా అనే యాంగిల్లో ఒక అల్టిమేటం పంపించారు ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట మరి ఏం ఏం చేస్తారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే వేళ్లను ఉంచి నాని గారిని కనుక బయటికి పంపించే ప్రయత్నం చేస్తారా ఆయన అధికారంలో ఉన్నాడు ఎంపీగా ఉన్నారు ఆయన లేదు ఆయన చెప్పినట్టు ఆయన రాజీనామాకు ఏంటి అనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి